సూర్యాపేట జిల్లా కోదాడలో నిర్వహించే గద్దరన్న యాదిలో సమ్మేళనం తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవానికి ఊతమివ్వాలని ఓయు జేఏసీ అధ్యక్షులు డాక్టర్ కందుల మధు, ఓయు స్టూడెంట్స్ అధ్యక్షులు ఎన్ఎం శ్రీకాంత్ అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో అక్టోబర్ 1న నిర్వహించే గద్దరన్న యాదిలో సంస్మరణ సభను పురస్కరించుకొని నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ పథకాల్లో 50% రిజర్వేషన్ ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోయబుల్ లాకాన్ వారసత్వం దగ్గర నుంచి ఇవాళ ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా మళ్ళా మళ్ళా పేరు పైన ఉద్యమాలు పొందాను. ఈరోజు గద్దరన్న మన మధ్యలో లేడు, కానీ 2010 ఫిబ్రవరిలో కోదాడ వ్యాప్తంగా కోదాడ వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమం అంతర్ధమాత్రంగా నడుస్తున్న సందర్భంలో మనం తెలంగాణ ఉద్యమకారుల తరఫున పోరు సభాన్ని పెట్టినాం. అలా గద్దరన్న వచ్చిన బాయ్స్ స్కూల్లో అతిపెద్ద ఉద్యమం, ఒక డబ్బులతో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా ప్రజల్ని మొత్తాన్ని కూడా ఏకం చేసి వేల మందిని తరలించి తెలంగాణ ఉద్యమాన్ని సరిహద్దు ప్రాంతాల్లో కూడా బలంగా మేము వినిపించగలమని వినిపించినటువంటి సందర్భం. ఇలా అదే తెలంగాణ వాదనలో గద్దరన్న పోరు పాటలో మరొకసారి ఆయన్ని స్మరిస్తూ నాతో పాటు ఉద్యమం చేసినటువంటి ఎంతో మంది వేలాది మంది విద్యార్థులు ఉన్నారు. దాంట్లో ఇద్దరు మిత్రులు అనుకోకుండా చనిపోవడం కూడా జరిగింది. ఇలా నాతో పనులు ఉన్నటువంటి వేల మంది విద్యార్థులల్లా ఏ ఒక్కరికి కూడా ప్రభుత్వ సంక్షేమాలు అందించడంలా నేను కానీ నేను నమ్మిన వాళ్ళు కానీ మేము ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే మిగడ సాయి కుమార్ ఉన్నాడు, చిన్న చిన్నదేదైనా మనకి కాలితేనే తట్టుకోలేని సందర్భాలల్లా తమ దేహాన్ని సైతం అగ్నిగావతిచ్చి పోరాటం చేసినటువంటి విద్యార్థుల చరిత్ర అనేది మనం మాట్లాడకపోతే ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ముఖ్యంగా కోదాడ నియోజకవర్గంలో చాలా అప్డేటెడ్ కల్చరు ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ తెలంగాణ వాసు తెలంగాణ వాదం కోసం ఎందరో విద్యార్థులు పోరాటం చేశారు. ఇవాళ వాళ్ళందరూ కూడా 24 ఏళ్ళప్పుడు మొదలుపెట్టాం మేము. నాకు 24 ఏళ్ళు ఉన్నప్పుడు గద్దరన్న ప్రోగ్రాం చేస్తే ఇవాళ దాదాపు 40 ఏళ్ళు 39 ఏళ్ళు వచ్చినాయి. అంటే 14 ఏళ్ళ తర్వాత కూడా నా వెన్నంటే ఉండి తిరిగి పోరాటం చేసినటువంటి నాయకులకి, నాతో ఉన్నటువంటి విద్యార్థులకి, ఇలా ఒక్కొక్కరు ఒక కుటుంబాన్ని లీడ్ చేసే స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ప్రభుత్వ సంక్షేమాలు ఇప్పించలేనప్పుడు నేను ఏం చేయాలి అనే ఆలోచనలోనే ఈ సభ పెట్టకపోవడం జరిగింది. బరాబరిగా ప్రభుత్వ సంక్షేమ పథకాలలో 50% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. అది జర్నలిస్ట్ అయినా కానీ విద్యార్థులైనా కానీ తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినటువంటి ఏ ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళకి కానీ, అది దళిత బంధు కావచ్చు, లేకపోతే బీసీ బంధు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ కావచ్చు, ఎందులోనైనా ప్రభుత్వ పథకాలల్లో 50% రిజర్వేషన్ ఇవ్వాలనే డిమాండ్ తోటి, ఎందుకంటే